తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిపై సంబంధం లేకుండా అక్రమమైనటువంటి కేసు పెట్టి ప్రజాస్వామ్యాన్ని కూని చేసి జైల్లో పెట్టినటువంటి విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఈ రోజు శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తెలుగుదేశం పార్టీ సమావేశాలకు అటెండ్ అయి ఏకైక నినాదం సంబంధం లేనటువంటి కేసులో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి 15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా సేవలందిస్తున్నటువంటి వ్యక్తి దేశం ప్రపంచంలో ఒక ప్రత్యేక వ్యక్తిగా గుర్తింపబడినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా అరెస్ట్ చేశారు. ప్రభుత్వం వెంటనే ఈ అక్రమమైనటువంటి కేసుల్ని వెనక్కి తీసుకొని చంద్రబాబు నాయుడు గారిని విడుదల చేసి శాసనసభ సాక్షిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజానీకానికి క్షమాపణ చెప్పాలని చెప్పమని చెప్పి ఏకైక నినాదంతో ఈ రోజు మేము శాసనసభకి వెళ్ళాం. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఏర్పడిన తర్వాత ఈ రోజు శాసనసభలో జరిగినటువంటి వ్యవహారాన్ని చూస్తే ఇది ఒక దుర్దినం అని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. ఈ రోజు బాధ్యత గల ప్రతిపక్షంగా మా నాయకుడి మీద అన్యాయంగా అరెస్ట్ చేశారు,